మానవుని అంతరంగంలోని అవసరాలకు ఆత్మావసరాలకు తగినట్లుగా మతాలు ఎదగలేకపోయాయి. అయితే ఇది మతంలోని మౌలిక లోపం కాదని కూడా నేను చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ మతం, హిందూ మతం, బౌద్ధ మతం లేదా ఇస్లాం వంటి గొప్ప మతాలన్నీ వాటి స్థాపన సమయంలో ఆ కాలానికి తగినట్లుగా అప్పటి మానవాళి అవసరాలను తీర్చే విధంగా వాటి వ్యవస్థాపకులు రూపొందించినవే. సృష్టికర్తను చేరడానికి ప్రేమ ఒక్కటే సరైన మార్గమని గొప్ప మతాల స్థాపకులు అందరూ బోధించారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మతపరమైన భావనతో, మత సంబంధ ఆచరణతో ఈ ప్రేమ పెంపొందితే అది సృష్టిలోని అన్నిటి పట్ల ప్రేమగా ప్రతిబింబిస్తుందని కూడా వారు బోధించారు. ఈ అంశం మరుగున పడిపోయి మతాలు తమ మనుగడకు భయం, ప్రలోభాలపై ఆధారపడవలసి రావడం అనేది మతాల భ్రష్టతకు సంబంధించిన విషయగాథ. మానవుని ప్రధానమైన అంతర్గతమైన ఆధ్యాత్మిక అవసరాలను తృప్తిపరచవలసిన మతం మానవునితో పాటుగా పరిణామం చెందక వెనుకబడిపోయిందని నా వినయపూర్వక అభిప్రాయం. మతానికి సంబంధించినంత వరకు ఇది విషయం. ఇక ఆధ్యాత్మికత మానవునికి ఏమి ఇస్తుంది అనే అంశం చూద్దాం.